మిత్రులారా, ఈ కాళ్ళు చేతులు చెమటలు పడతాయి కొంతమందికి. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లము అంటే దీనికి స్పెసిఫిక్ రీజన్ ఎవరికి తెలియదు, మందులు లేవు. ఎక్కడ బయటకు వెళ్ళేందుకు వస్తుందంటే దీనికి హైపర్ హైడ్రోసిస్ అంటారు. దీన్ని ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, దీనికి రెమెడీస్ ఉన్నాయి, దీన్ని ట్రై చేయాలి. కాకపోతే ముందే చెప్తున్నాము, ఈ రెమెడీస్ని మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మనము ఓపిక్గా వాడుతూనే ఉండాలి. లేకపోతే దానివల్ల పెద్ద రిజల్ట్ ఉండదు. ఏదో వారం రోజులు వాడి, 10 రోజులు వాడి, ఇది పనిచేయదు, వేస్ట్ అని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ ప్రూవ్డ్ రిజల్ట్స్, ఖచ్చితంగా ఇవి పనిచేస్తాయి, ప్రూవ్డ్ రెమెడీస్ ఇవి. కాకపోతే ఒక్కొక్కరు బాడీ తీరుని బట్టి, వాళ్ళ బాడీలో ఉన్నటువంటి వాత పిత్త కఫాలను బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి చెప్పేటువంటి రెమెడీ, ఫస్ట్ రెమెడీ, జిల్లేడు చెక్క కావాలి. అంటే జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, అది డ్రై అయిపోయిన తర్వాత ఎండబెట్టేసి చెక్కలాగా దొరుకుతుంది. ఒక్కసారి దీన్ని కొంచెం తిరిగి తెచ్చుకోవాలండి. ఈ జిల్లేడు చెక్కని పౌడర్ చేసేసి, జిల్లేడు చెక్కని ఏమి వేయించొద్దు, పచ్చిదే ఉండాలి, ఉప్పేమో వేయించింది, ఈ రెండింటిని ఈక్వల్గా కలిపి నూరండి. ఇప్పుడు నూరి దాంతో మీ కాళ్ళు చేతులు రుద్దుతూ ఉండాలి రోజులు 3 to 5 minutes. రుద్దితే మొత్తం ఈ వేళ్ల మధ్యలో ప్లస్ చేతులు, అరచేతులు మొత్తం, మనం శానిటైజర్ వాడతాం చూసారా, ఆ శానిటైజర్ టైప్లో దీన్ని రుద్దాలి. రుద్దితే మీకు ఈ కాళ్ళు, చేతులు కాళ్ళు రెండు కూడా అంతే, పాదాలు అడుగును కూడా. మీరు జస్ట్ గట్టిగా ఏం రుద్దొద్దు, ఎందుకంటే అది రఫ్గా ఉంటుంది, గట్టిగా రుద్దితే మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుద్ది. జస్ట్ లైట్గా రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఈ చెమటల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఎక్స్టర్నల్ ఆ జిల్లేడు చెక్క ప్లస్ అలాగే ఉప్పు, ఈ రెండింటిని కలిపినటువంటి పౌడర్తో మనం కాళ్ళు చేతులు రుద్దుకోవడము. రెండోది ఈ వామని నువ్వుల నూనెలో నానబెట్టేసి రోజు ఒక స్పూన్ తింటూ ఉండండి. అయిపోతుంటే మళ్ళీ యాడ్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కాళ్ళు చేతుల్లో చెమట రావడం అనేది తగ్గుతుంది. జస్ట్ ఇవి చేయండి చాలు, దీనివల్ల రిజల్ట్స్ 100% ఉంటాయి మీకు, ఖచ్చితంగా తగ్గుతాయి.